నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది, త్వరలో ఇవ్వబోతున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, దేశంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఇస్తే అంత సమాజానికి రక్షణ కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెద్ద ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఇది తెలిసి కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. మొండిగా పోతుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలి, మొండిగా పోతుంది ఎవరు? మీ అబద్దాల రాంబాబు ఆమోతు రాంబాబుతో ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టించారు మీరు. ఎస్సీసీ మొండిగా పోతుంది అని చెప్పేసి మొండిగా పోతుంది మీరు కదా. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా లేవని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టులు తప్పుబట్టి మీకు చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఈ ఎస్సీసీ ఉంటే మేము ఎన్నికలు జరపమని చెప్పేసి మాట్లాడతామంటే మొండిగా ఉండటం కాదా? మొండి పట్టుదలతోటి వెళ్ళటం కాదా? మీ మంత్రులతోటి ఈ ఎస్సీసీ ఉంటే మేము ఎన్నికలు జరపము అని అంటాం తప్పు కాదా? రాజ్యాంగ వ్యతిరేకం కాదా? మొండి పట్టుదలకి వెళ్ళొద్దు. ప్రభుత్వం ఎప్పుడు మొండి పట్టుదలతోటి వెళ్ళకూడదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, వ్యవస్థలతోటి సమన్వయం చేసుకుంటూ పరిపాలించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధాన అంగాలతోటి సమన్వయం చేసుకుంటూ పరిపాలించాలి, ఆ సమీక్ష చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టుల ఆదేశాలతోటి ప్రభుత్వంతోటి సంప్రదించి ఎన్నికలకు వెళ్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మీరు పట్టుదలకి వెళ్తూ ఉన్నారు, ఎన్నికలకి సిద్ధంగా లేరా? నిజం మీరు నిజంగా